లీడింగ్ లోనే కంటిన్యూ అవుతా ఉంది. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి మనం ఒకసారి చూస్తే వైసీపీ 4 ప్రాంతాల్లో లీడింగ్ లో ఉంటే టీడీపీ కూటమికి సంబంధించి 21 ప్రాంతాల్లో లీడింగ్ లో ఉంది. అందులో టీడీపీ 16 ప్రాంతాల్లో లీడింగ్ లో ఉంటే జనసేన 2 అండ్ బీజేపీ 3 ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది. ఇక తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి లీడింగ్స్ని ఒకసారి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో లీడింగ్ లో ఉంది అండ్ ఇక్కడ మనం చూసుకుంటే బీజేపీ 8 ప్రాంతాల్లో లీడింగ్లో ఉంది. బీఆర్ఎస్ ఇప్పటివరకు 0లోనే ఉంది. ఎంఐఎం 1 ప్రాంతంలో లీడింగ్ కంటిన్యూ అవుతూ ఉంది. ఇక నేషనల్ వైడ్గా మనం చూసుకుంటే ఓవరాల్గా ఎన్డీఏకి దాదాపు 296 ప్రాంతాల్లో లీడింగ్లో కనబడుతూ ఉంది అండ్ ఒక సీట్ను విజయం కైవసం చేసుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇండియాకి సంబంధించి 227 ప్రాంతాల్లో లీడింగ్లో కంటిన్యూ అవుతుంది. అదర్స్ వచ్చేసి 19 కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఇప్పటివరకు 1 o'clock అంటే 12:30 వరకు కూడా కంటిన్యూ అవుతున్నటువంటి రౌండ్స్ మేరకు ఈ ఫలితాలు మనకు కనపడతా ఉన్నాయి. ఇక పార్లమెంట్లోకి సంబంధించి మనం చూసుకుంటే ఒకసారి కంప్లీట్గా డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ రాంబాబు, ప్రస్తుతం ఏ ప్రాంతాల్లో ఏ పార్టీ లీడింగ్లో కంటిన్యూ అవుతుంది, ఎంత మెజారిటీతో కొనసాగుతూ ఉంది, టోటల్ డీటెయిల్స్ చెప్పండి. ఎస్ ప్రణయ్, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్లో ఇప్పటి వరకు అయితే ఇటు ఎన్డీఏ ఇండియా కూటమి మధ్యన ఈ రెండు పార్టీలు కూడా ఇటు విజయాన్ని దోబోసిపెడుతున్నాయి. ఇద్దరు కూడా ఇటు మెజారిటీ ఇప్పటికే ఎన్డీఏ వైపు ఉన్నా కానీ ఇటు చివరి వరకు కూడా ఇండియా కూటమి కూడా ఇటు లీడ్లోకి వచ్చిన ఆశ్చర్యపనక్కర్లేదు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ను అంచనాలను తలకిందులు చేస్తే ఈ ఫలితాలు అయితే ఇప్పటివరకు అయితే కనబడుతున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 8 కాంగ్రెస్, 8 బీజేపీ, 1 ఎంఐఎం 17 స్థానాల్లో కూడా నువ్వు అనేనా అన్నట్టు బీజేపీ కాంగ్రెస్ అయితే పోటీగా అంటూ మెజారిటీ దిశగా అంటే 8 స్థానాల్లో కూడా స్పష్టమైనటువంటి ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నాయి. ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం, అదేవిధంగా ఇటు మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో మాత్రం ఇటు డీకే అర్ణ కొంత స్వల్ప ఆధిక్యతలో కొనసాగుతున్నది. దాంతోపాటుగా మెదక్ పార్లమెంటు స్థానంలో కూడా విజయం ముగ్గురులో కూడా బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ముగ్గురు కూడా దగ్గర దగ్గర ఓట్లు అంటే స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో ఈ యొక్క పార్లమెంట్ స్థానంలో కూడా ఎవరు గెలుస్తారనేది స్పష్టంగా తెలిసేటువంటి పరిస్థితి లేదు. దాంతోపాటుగా డీకే అన్న ఈ రెండు స్థానాలు మాత్రమే ఇటు స్వల్ప ఆధిక్యతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారని చెప్పే పరిస్థితి లేదు. కానీ మిగతా ఉన్నటువంటి 15 స్థానాలను మొత్తం ఇటు బీఆర్ఎస్ మినహాయించి ఇటు కాంగ్రెస్, బీజేపీ కూడా స్పష్టమైనటువంటి ఆధిక్యత దిశగా కొనసాగుతూ ఉన్నాయి. ఇటు ఎంఐఎం కూడా స్పష్టమైనటువంటి ఆధిక్యత దిశ కొనసాగుతుంది. మొత్తానికి ఇటు దేశంలో కూడా ఇటు పార్లమెంటు స్థానంలో 542 పార్లమెంటుకు సంబంధించి ఇప్పటికే ఫలితాలు వస్తున్నటువంటి నేపథ్యంలో దాంట్లో ఇటు 295 వరకు ఇటు బీజేపీ, అదేవిధంగా 230 వరకు కాంగ్రెస్ కూటమి కూడా ఆధిక్యతలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇటు 165 స్థానాలు కూడా దేశవ్యాప్తంగా 10,000 లోపు మెజారిటీలోనే ఉన్నటువంటి నేపథ్యంలో ఏ కూటమి గెలుస్తుంది అనేది కొంత స్పష్టమైనటువంటి ఒక గెలుపు మీదనైతే ఒక నమ్మ అంటే ఎవరు కూడా స్పష్టంగా చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇటు ఇండియా కూటమి కూడా మేము చివరి వరకు కూడా వేచి చూస్తాం, గెలుస్తామని చెప్తున్నది. ఇండియా కూటమి కూడా అదే చెప్తా ఉన్నది, 165 స్థానంలో 10,000 వరకు ఓట్ల తేడాతోనే ఉన్నది కాబట్టి ఈ దీంట్లో గెలుపు నాదంటే మాదని చెప్పి చెప్తా ఉన్నాయి. ఇటు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా ఇటు ఇండియా కూటమికి అంటే ఎగ్జిట్ పోల్స్ అయితే అటు 100 నుండి 120 స్థానాల వరకు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు 230 స్థానాల వరకు కూడా ఇటు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తే అయితే ఫలితాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇటు కూటమికి సంబంధించినటువంటి నేతలు ఫలితాల పైన కొంత ఆసక్తిగా చూస్తున్నారు. సాయంత్రం వరకు దీనిపైన పూర్తి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు కూడా ఇటు కూటమికి సంబంధించినటువంటి వేచి చూసే ధర ఉంది. మొత్తానికైతే ఇటు ఏపీలో ఇటు ప్రభంజనం సృష్టించింది ఇది సైకిల్ పార్టీ. మొత్తానికి కూడా ఇటు క్లీన్ స్వీప్ చేసే దిశగా అంటే ఒక 15 స్థానాలు మినహాయించి మిగతా స్థానాల్లో మొత్తం కూడా ఇటు టీడీపీ కూటమి విజయం సాధించేటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తానికైతే ఇటు ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఇటు ఫ్యాన్ పార్టీకి అయితే కొంత ఎగ్జిట్ పోల్స్ చూపించినా కానీ ఎగ్జిట్ పోల్స్ సక్సెస్ కాలేదని చెప్పుకోవాలి. దీంతో ఇటు రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు బీజేపీ తెలుగు ప్రధానంగా ఇటు స్పష్టమైనటువంటి ఆధిక్య దిశగా ఇటు టీడీపీ కూటమి, ఇక్కడ తెలంగాణలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ నువ్వనేటువంటి రీతిలో టప్ ఫైట్ చేస్తా ఉన్నాయి. ఒక మహబూబ్ నగర్, అదేవిధంగా ఇటు
మెదక్ పార్లమెంట్ రెండు స్థానాలు మినహాయించైతే మిగతా స్థానాల్లో స్పష్టమైనటువంటి విజయం తెచ్చిన పార్టీలు అయితే దూసుకెళ్తున్నాయి. దేశంలో కూడా సాయంత్రం వరకు 542 స్థానాల్లో ప్రధానంగా ఒరిస్సా రాష్ట్రం, ఏపీ, దాంతో పాటుగా బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ ఈ 6 రాష్ట్రాలు మాత్రమే ఈ యొక్క గెలుపోటమును ప్రభావితం చేస్తా ఉన్నాయి. ఇప్పటికే ఒరిస్సాలో కూడా స్పష్టమైనటువంటి ఆధిక్యం దిశగా ఇటు బీజేపీ వెళ్తా ఉన్నది. మరొకవైపు ఇటు మధ్యప్రదేశ్ లో కూడా స్పష్టమైనటువంటి 29 స్థానాలకు కూడా 28 స్థానాలు గెలిచేటువంటి పరిస్థితి ఉన్నది. దాంతోపాటు గుజరాత్ లో కూడా 24 స్థానాలు బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇటు పెద్ద రాష్ట్రాలైనటువంటి మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఏపీ, బీహార్ ఈ రాష్ట్రాలకు సంబంధించి అత్యధిక స్థానాలు ఎన్డీఏ కూటమి గెలుస్తా ఉంది, గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు లీడ్లో ఉంది కాబట్టి ఈ స్థానాలతోటే ఎన్డీఏ కూటమి అయితే అధికారాన్ని చేపట్టేటువంటి అవకాశం కనపడుతోంది. ఒకవేళ ఈ 165 స్థానాల్లో 10,000 లోపు మెజారిటీ కనుక ఉన్నటువంటి స్థానాల్లో తారుమారైతే అప్పుడు ఈ ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమికి గెలుపుకోవడం మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఇటు స్మృతి ఇరానీ కూడా అమేధిలో కూడా వెనుకబడినటువంటి పరిస్థితి అయితే కనపడుతున్నది. ఇటు అమిత్ షా కూడా భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రణయ్, పాయింట్ తో వెళ్ళింది. సో ఈ పాయింట్ ని క్యాచ్ చేయబోతా ఉందా ఎన్డీఏ? ఇప్పుడు ఎన్డీఏ అనుకున్న టార్గెట్ ని రీచ్ కాబోతా ఉందా? 400 టార్గెట్ ని పెట్టుకుంటూ కూడా ఎన్డీఏ ముందుకు వెళ్తా ఉంది. మిషన్ 400 అన్నటువంటి నిధంతో ముందుకు వెళ్ళినటువంటి ఎన్డీఏ అనుకున్న స్థాయిలో ఎన్డీఏ సీట్లు కైవసం చేసుకోబోతుందా? ఎన్డీఏ 400 స్థానాల వరకు వస్తాయని చెప్పింది. ఇటు ఎగ్జిట్ పోల్స్ కూడా 400 స్థానాలు, 350 నుండి 400 వరకు ఎన్డీఏ కూటమి వస్తాయని చెప్పినా గానీ ఎగ్జిట్ పోల్స్ సంచలనం అయితే తలకిందులు కావడం జరిగింది. ఎన్డీఏ కూటమి అనూహ్యంగా పుంజుకుంది. ముఖ్యంగా ఇటు కొన్ని రాష్ట్రాల్లో కేరళ, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో, అదేవిధంగా హర్యానా లాంటి రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా బీహార్, ఏదైతే బీజేపీ బీహార్ అది ఉత్తరప్రదేశ్ నమ్మకంతో ఉత్తరప్రదేశ్ లో సగానికి సగం సీట్లు కూడా ఇటు ఇండియా కూటమికి, ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ గెలుచుకోబోతా ఉన్నది. అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ కూడా 35 స్థానాల వరకు కూడా బెంగాల్లో గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రధానంగా ఈ యొక్క దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా కర్ణాటక నుండి మెజారిటీ స్థానాలు గెలుస్తామని చెప్పినా కానీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకే లీడ్ వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్రాలు ఇప్పుడు భారీ స్థాయిలో ఇండియా కూటమి పుంజుకున్నటువంటి నేపథ్యంలో 400 సీట్లు అనేది అది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కనపడడం లేదు. మ్యాజిక్ ఫిగర్ ను దాటడమే కష్టంగా పడేటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉన్నది. థ్యాంక్ యూ రాంబాబు. రైట్.